హరీశ్రావుగారు ఒకటే అండి పాపం ఆయనకి ఏంటంటే అలా మేనమామ మీద విపరీతమైన దుగ్ధ బాధ కోపం బామ్మర్ది మీద ఈర్ష్య అమాంతం మామం తోసి పైన కూర్చోవాలనేటువంటి తపన తాపత్రయం తిట్లేడు మామనే సీక్రెట్లో బెదిరిస్తూ ఉంటాడు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు ఆ బ్లాక్మెయిల్కి వాత పెడతాకే కదా హరీశ్రావు పక్కన పెట్టాడు హరీశ్రావుని కేసీఆర్ గారు 2018 లో గెలిచాక మళ్ళీ గెలిచాక హరీశ్రావు ఎక్కడ ఉన్నాడు ఎందుకు వచ్చింది పనిష్మెంట్ హరీశ్రావుకి ఎవడిని అడిగినా తెలంగాణలో ఎవడిని అడిగినా చెప్తాడు ఏమండి బొటాబొటిగా సీట్లు వస్తాయేమో కాంగ్రెస్ వాళ్ళతో కలిసి కాంగ్రెస్ లో ఇందులోంచి కొంతమందిని తీసుకెళ్లిపోయి మొత్తం ఆస్తులన్నీ క్యాష్ చేశాడంటండి అయన్నీ మొత్తం తెలిస్తే మొత్తం చిట్టా చెప్పి జాగృత జైల్లో వేస్తా అని చెప్పి నోరు మూసి కూర్చో అని చెప్పి పక్కన కూర్చోబెట్టాడంటండి అని తెలంగాణలో కదలు కదలుగా చెప్పారు 2018 లో హరీశ్రావు కేసీఆర్ మంత్రివర్గంలో ఎందుకు లేడు పని బాగా ఎక్కువయ్యా చేతలు ఎక్కువైనాయి కదా కేసీఆర్ గారు చెప్పాడుగా మల్లుడి చేతలు ఎక్కువైనాయని ఆ చేతలు ఎక్కువయ్యి ఇట్లాంటి చేతలే హరీశ్రావు చేతలు ఏంటా అంటే ఈ చేతలు కుట్రలు కుతంత్రాలు చంద్రబాబును బాలవదాం అనుకున్నట్టున్నాడు కాదే పాపం అమాయకుడు రామారావు గారు అమాయకుడు కాబట్టి చంద్రబాబుకి బలైపోయాడు కానీ కేసీఆర్ ముదురు కాబట్టి చంద్రబాబును చూసి బయలుదేరినటువంటి హరీశ్రావుని శాశొక్కడి కొట్టాడు తప్పకుండా హరీశ్రావు బలపాటం ఎందుకు మేము మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడన్నా మాట్లాడు మా జగన్ గారి గురించి ఖచ్చితంగా నువ్వు కోరిక నెరవేర్చేట్టు మీ మామను బాగా తిడతాను మళ్ళీ ఇంకోసారి మొదలెడితే కనుక హరీశ్రావు కోరిక అదే కదా మాట మాటకి ఇప్పుడు అసలు ఇక్కడ సంబంధం లేదు హరీశ్రావు 2018 ఎందుకు ఆపాడు చేతలు ఎక్కువైనాయేమే కదా ఇప్పుడు మాకేమన్నాడు మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్నాడు నీకేది ఎక్కువ మీ మామ చెప్పాడు కదా 2018లో మీ మామగారు చెప్పాడు కదా నీకు హరీశ్రావుకి ఏమి ఎక్కువ ఏమేం చెప్పాలండి మళ్ళీ ఏది ఎక్కువ ఉందో అతనికి హరీశ్రావు సర్టిఫికెట్లు ఇక్కడ ఎవరికి అక్కర్లా మా ప్రభుత్వానికి హరీశ్రావు సర్టిఫికెట్లు ఏమి ఏడవట్ల మేమేమి ఏషోడికి ఇచ్చుకోమని చెప్పాడు ఎవరికైనా వెళ్ళి హరీశ్రావు సర్టిఫికెట్లు దేనికి ఏం చేసుకుంటారు అతనిచ్చే సర్టిఫికెట్లు ఉల్లిపాయలు వస్తాయి పోని కాటాకైతే బజార్లో ఎక్కడికా తెలంగాణలోనే రావు అవునది చెప్తున్నాం హరీశ్రావు ఉద్దేశం ఏంటంటే తను తిట్టలేడు మామని తిట్టాలి ఎవడు తిడతాడు కేసీఆర్ కేసీఆర్ని తిట్టాలంటే చంద్రబాబుకు భయం ప్యాంటు తడిసిపోద్ది కాబట్టి ఎవడన్నా దమ్ముగా తిట్టాలంటే వైసీపీ వాళ్ళు తిడతారు జగన్ మనుషులు తిడతారు సరే వీళ్ళని కెలుగుదాం కెడితే మా మామని తిడతారు కదా సమ్మగా మానసిక ఆనందం పొందామని హరీశ్రావు లెక్క సార్ మనకెందుకు హరీశ్రావు కుట్ర మనకు తెలుసు కాబట్టి ఎందుకులే పెద్ద ఆయన తిడతాం ఎందుకులే అని చెప్పని అనవసరంగా మనం హరీశ్రావు తిట్టమన్నాడు మనం గెలితే మనం ఎందుకు తిట్టడం హరీశ్రావుని అందాం అనుకున్నాం లేదు ఇంకా కావాలి కేసీఆర్ గారు కూడా అల్లుడు గిల్లుడు చూస్తా కూర్చుంటే తప్పకుండా కేసీఆర్ హరీశ్రావు ఏం కోరుకుంటున్నాడో కోరికను తీర్చి తప్పకుండా కేసీఆర్ని తిట్టే పని చేస్తాం అల్లుడు గిల్లుడి చూస్తా ఊరుకుంటే అండి మా అల్లుడు కోరిక తీర్చండి అని ఆయన కూడా ప్రోత్సహిస్తున్నట్టే కదా